ఆమెన్ ప్రభు దేవుని స్తుతించారండి గత సంవత్సరమున కాపాడెన్ దేవుని స్తుతించారండి గత సంవత్సరమున కాపాడెన్ కీడు మనలను చేరకను కీడు మనలను చేరకను కోటి కీడుల నుండి కాపాడినట్టి మహాదేవుని స్తుతించారండి గత సంవత్సరమున కాపాడెన్ దేవుని స్తుతించారండి గత సంవత్సరమున కాపాడెన్ బైబిల్ పల్లవి పాడుకుందాం. దేవునికి వాక్యం ధ్యానించక ముందు బైబిల్ పల్లవి పాడు. పఠింప శ్రేష్ట గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ట గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఆ పఠింప శ్రేష్ట గ్రంథము బైబిల్ ద బెస్ట్ బుక్ టు రీడ్ ఇస్ ద బైబిల్ ద బెస్ట్ బుక్ టు రీడ్ ఇస్ ద బైబిల్ ఇఫ్ యు రీడ్ ఇట్ ఎవ్రీ డే ఇట్ విల్ హెల్ప్ యు ఆల్ ద వే ఓ ద బెస్ట్ బుక్ టు రీడ్ ఇస్ ద బైబిల్ ప్రభువని యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ఈ కుటుంబానికి దేవుని పేరట వందనాలు మరి తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించిన నిమిత్తమై కీర్తనల గ్రంథం నూట మూడవ అధ్యాయము కీర్తనలు నూట మూడవ అధ్యాయము మొదటి రెండు వచనాలు చదువుకుందాం. కీర్తన గ్రంథం బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 103:1-2 వర్సెస్ రీడింగ్ ఆల్ టుగెదర్ అందరం కలిసి చదువుకుందాం. 103వ కీర్తన. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా మా హృదయాల్లో ఫలభరితమైన ఆత్మీయ జీవితం మేము కలుగుంటానికి ఈ కుటుంబానికి ఇంకను మహోపకారములు చేస్తూ వారిని నీ యొక్క హస్తగతం చేసుకొని మీ దక్షిణాస్తముతో భద్రపరుస్తావని వచ్చిన వారందరిని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ రావలసిన వారి కొరకు ఇంకెవరైనా ఉంటే దయతో ప్రార్థన చేస్తూ ఘనత మహిమనికే చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమైన వారలారా, మనము ఈ ఒక్క వచనాన్ని చదువుకున్నాం. 103వ కీర్తన మొదటి రెండవ వచనాల్లో మరి మూడు సార్లు సుమారుగా ఉన్నటువంటి ఒక మాట ఏంటంటే సన్నతించుము. ఎవరిని సన్నతించాలి, ఎలా సన్నతించాలి, ఎప్పుడు సన్నతించాలి అని మనం గనక దీని వాక్యంలో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దావీదు అనే ఈ యొక్క గొప్ప రాజు దేవుని ఆయన నామమును ఆయనను సన్నతించమని దావీదు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. 103వ కీర్తన అందరికీ సుపరిచితమైనటువంటి భాగం. కొంతమంది ఈ అధ్యాయం అంతా కూడా చాలా కంఠోపాఠంగానే చెప్పగలరు. అయితే ఈ రెండు వచనాల్లో చూడండి, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆ తర్వాత మూడో లైను ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. దేవుని మానవుడు సన్నతించాలి. సన్నతించడం అంటే ఏంటి? సంస్తుతించటం లేక ఆరాధించటం, కొనియాడటం, కీర్తించటం, తల పోసుకోవటం, దేవుని
మరి ఎంతగానో హృదయపూర్వకమైనటువంటి ఆ స్తుతులు దాన్నే మన భాషల్లో అంటే ఈ లోక భాషలో గమనిస్తే బైబిల్లో కూడా అనేకసార్లు రాయబడింది నైవేద్య బలి నైవేద్యం అర్పించటం నైవేద్యము చేతులతో కాక హృదయముతో అర్పించమని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది 51వ కీర్తనలో చూడండి భక్తుడు అదే అంటాడు 51వ కీర్తన 15వ వచనం ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము నీవు బలిని కోరువాడవు కావు కోరిన ఎడలను నేను అర్పించుదును దహన బలి నీకిష్టమైనది కాదు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగినలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు ప్రియమైన వర్లారా దేవుడు మన నుండి కోరుకునేది ఏమిటి అని అంటే మనం చేతులతోనూ కాళ్ళతోనూ లేక మనకుండేటువంటి సంపదలతోనూ ఇచ్చే వాటి గురించి లేక చేసేవాటి గురించి అన్నిటికంటే కూడా ముఖ్యముగా ఆయన కోరేది హృదయార్పణ హృదయ సంబంధమైన బలిని ఆయన కోరుతున్నాడు దాని ఇక్కడ ఏమన్నాడంటే విరిగిన మనస్సు అన్నాడు విరిగిన మనస్సు బహుశా దావీదు జీవితంలో ఎన్నిసార్లు మనస్సు విరిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నాడు దావీదు మనమంతా విరుగుతాం దావీదు చరిత్ర అంటే అందరికి తెలుసు బాగా దావీదు అన్ని వేళల్లో కూడా తాను విరిగిపోయినటువంటి మనస్సు కలిగినటువంటి వాడు ఎందుకనంటే తాను ఆశించినటువంటి సందర్భాల్లో తాను అనేకసార్లు నిరాశ ఎదుర్కోవడం అనేది దావీదుకి పరిపాటి అన్నమాట ఆయన జీవితంలో తాను ఏది చేయాలనుకున్నా దానికి ఎదురుగా లేక వ్యతిరేకముగా సందర్భాలు ఉండేవి అలాంటి సమయంలో దావీదు కుంగిపోలేదు అలాంటి సమయాల్లో దావీదు దేవుని విడిచిపెట్టలేదు చాలామంది మరి దేవుని విడిచిపెట్టేదానికి వారికి కలిగేటువంటి ఎప్పుడు సన్నిధించాలని అంటే 34వ కీర్తనలో ఒక మాట చదువుతాం మనం చూడండి 34వ కీర్తన మొదటి వచనం నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించను ఎప్పుడు సన్నిధించాలంటే దేవుణ్ణి అండి ఎల్లప్పుడూ జనవరిలోనే కాదు ఫిబ్రవరిలోనే కాదు మార్చిలో కాదు డిసెంబర్లో కాదు చాలామంది ఎక్కువ మంది క్రైస్తవులు ఎప్పుడు సన్నిధిస్తారో దేవుణ్ణి అంటే డిసెంబర్ నెలలో మనం చూడలేము అసలు కదా కళ్ళు సరిపోవన్నమాట ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని కటౌట్లు తీయలేదు క్రిస్మస్ క్రిస్మస్ అనేటువంటి కొన్ని కొన్ని హోర్డింగ్స్ బోర్డులు కనబడుతూనే ఉన్నాయి ఇప్పటికీ కూడా ఎందుకంటే అప్పుడు కట్టినవి అలాగే ఉన్నాయి డిసెంబర్లో చేసినంత ఆ సందడి మరి క్రైస్తవులైనటువంటి వారు మరికి సందర్భాల్లో చేయలేరు కానీ దేని వాక్యం అలా చెప్పట్లేదు ఎల్లప్పుడూ ఆయన మనం సన్నిధించాలంట ఎల్లప్పుడు అంటే అర్థం ఏంటి అంటే అయితే ఇప్పుడు మనకి ఎల్లకాలం జీవితం ఒకలాగానే ఉంటుందా అలాగే మన పరిస్థితులు ఎల్లప్పుడు ఒకలాగానే ఉంటాయా ఉండవు కానీ ఏం చేయాలి ఉదాహరణకి భక్తుడైన యోబు ఆయన ఎప్పుడు సన్నిధించాడు దేవుణ్ణి రండి యోబు గ్రంథం మొదటి అధ్యాయము యోబు గ్రంథం మొదటి అధ్యాయము 21వ వచనం యోబు గ్రంథం 1:21 అమ్మా కొత్త వారికి అవకాశం ఇవ్వండి చదవండి అమ్మ సిస్టర్ నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను యెహోవా ఇచ్చాను యెహోవా తీసుకొని పోయాను యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాకంట నిజంగా ఎంత గొప్ప గంభీరమైన ధైర్యంతో ఈ మాట పలికాడు యెహోవా నామమునకు స్తుతి కలగాలంట ఎప్పుడండి ఎప్పుడు వచ్చినప్పుడు పోయినప్పుడు ఉన్నప్పుడు లేనప్పుడు ఇచ్చినప్పుడు ఆయన తీసుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ అది ఎల్లవేళలంటే ఎల్లప్పుడు అంటే అది అర్థం నేను ఎల్లప్పుడు యెహోవాను సన్నుతించదను కాబట్టి దావీదు హృదయమారా ప్రభుని ఆరాధించగలుగుతూ ఉన్నాడు నా ప్రాణమా యెహోవానే సన్నుతించు మరి దేనిని సన్నిధించదు సాధారణంగా మానవుని ప్రాణం దేని సన్నిధిస్తూ ఉంటుందండి ఫోన్ దొరకకపోతే మొబైల్స్ ఈనాడు ఎంత ప్రాణాంతకమైన వ్యాధి అంటే ఇది కరోనా కంటే ఘోరమైన వ్యాధి ఏంటంటే ఈ ఫోన్ అటాచ్డ్ ఫోన్తో మనకు ఉండేటువంటి లింకు ఎంత ఘోరమైన వ్యాధి కదా ప్రార్థనలో ఉన్నా ఆరాధనలో ఉన్నా మందిరంలో ఉన్నా బయట ఉన్నా ఒక వ్యక్తి హడావిడిగా లేచి వెళ్తున్నారు అని అంటే కారణం ఏమై ఉంటుందండి ఈ రోజుల్లో
ఇక ఫోన్ వచ్చి ఉంటుంది అంతే, ఇక అంతకంటే వేరే అది మన సౌండ్ వినపడదు కానీ శైలం ఉంటుంది, అది వారికే తెలుస్తుంది ఇంకెవరికి తెలియదు. అంటే ఫోను, మన ప్రాణం ఫోన్తో పెనవేసుకుంది. బైబిల్లో దావీదు హృదయము, యోనాతాను హృదయం ఎలా ఉన్నాయంట? పెనవేసుకోవడం అంటే ఏంటండి? అంటే ఒకరితో ఒకరు ఐక్యతగా దగ్గర అయిపోవటం అనమాట పెనవేసుకొని. కానీ బహుశా దావీదు హృదయం దేవుణ్ణి ఆరాధించడంలో ఎలా ఉందంటండి? పెనవేసుకొని పోయింది. దావీదు కీర్తనలో ఇన్ని భాగాలు మనం చూడవచ్చు. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను కీర్తించదను, నా బ్రతుకు కాలమంతయు నేను నా దేవుని సన్నిధించదను, ఇలాంటి మాటలు. కాబట్టి 34:1 మనం చూసాం టూకీగా, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నిధిని. కాబట్టి ఈ కుటుంబం వారు కూడా కష్టం వచ్చినా లాభం వచ్చినా నష్టం వచ్చినా వ్యాధి వచ్చినా ఏ పరిస్థితి వచ్చినా ఎలా ఉన్నా ఏ పరిస్థితి ఎలా ఉన్నా దేవుని స్తుతించడం మానకుండా ప్రభుని ఆరాధిస్తూనే ఉన్నారు. ఇది మానవ జీవితంలో ఇది ఒక గొప్ప బాధ్యత అని మనం గుర్తెరగాలి. ఈనాడు దేవుని నమ్ముకున్నటువంటి వారిలో దేవుడు అనుగ్రహించినటువంటి ఒక ఆశీర్వాదం ఏంటంటే నిత్యము ఆయన సన్నిధించటమే. అందుకొరకే 113 కూడా భక్తుడు ఏం రాశాడు చూడండి, 113:2, ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడును గాక. ఇక్కడేమన్నాడంటే ఇది మొదలుకొని ఎల్లకాలం, అంటగా నీవు నేను రక్షించినటువంటి దినం, ప్రభు మనను రక్షించుకొని తన బిడ్డగా చేసుకున్న ఆ క్షణం మొదలుకొని మనం ఏం చేయాలంటే ఎల్లకాలం నిత్యము స్తుతించాలి ఆయన్ని, మరవకూడదు. ఇంట్లో పనులుంటే ఒక్కొక్కసారి దేవుని దగ్గర రావటం మనం అలక్ష్యం చేసేవాళ్ళం ఉంటాం. బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు అసలే ముట్టుకోం బైబిల్ కదండి. బంధువులతో ఉంటే వాళ్ళు ఏమనుకుంటారో అనేది ఒక మనం షై ఫీల్ అవుతుంటాం. కాదు, అలా కాదు. నిన్ను రక్షించిన దేవుడు గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు ఆయన. ఎవరికంటే గొప్పవాడు అని చెప్పచ్చు దేవుడు? అందరికంటే. దేవుని వాక్యం రాయబడింది, సకల దేవతలు నీకు నమస్కరించును, దేవతలకు పైగా ఉన్నటువంటి వాడు ఈయన. అసలు ఆయన అందరికంటే పైగా ఉన్నాడు, ఆయన హెచ్చింపబడి ఉన్నాడు. ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైనటువంటి వాడు మనకు సరిపోయినటువంటి ప్రధాన యాజకుడు అంట. నీ వ్యాధుల్లో, నీ బాధల్లో, నీ కష్టాల్లో, నీవు పాపశాపంలో మరి మునిగిపోతున్నప్పుడు, నీవు మరి నరకానికి వెళ్ళిపోతున్నప్పుడు చేయబట్టుకొని లాగి నిన్ను రక్షించుకున్నటువంటి నీ దేవునికి నీవు ఎంత ప్రథమ స్థానం ఇవ్వాలో గుర్తెరగాలి. ఉదయకాల వేళలో దావీదు కీర్తనలో ఈ రీతిగా వ్రాయబడింది కదా, ఎల్లకాలం యెహోవా నామము సన్నతించబడాలి. అది ఎప్పటి నుంచి ఎప్పుడు దాకానంటే 3వ వచనం చూడండి, చక్కగా రాశాడు, సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతినొంత తగినదంటే. నువ్వు స్తుతించినా స్తుతించకపోయినా ఆయన నామముకు ఉన్నటువంటి క్వాలిటీ ఏంటి? ఆయన నామములో ఉన్న ఒక గ్రేట్నెస్ ఏంటంటే గొప్పతనం, ఆ నామం అనగా అది వర్ది ఫర్ ప్రైజ్, వర్ది టు ప్రైజ్. మనం ఆయనను ఆరాధించడానికి ఆ నామము యోగ్యకరమైందంట. ఆయన నామము గాక మరి ఏ నామము కూడా అంగీకారమైంది కాదు. అపొస్తలకార్యాలు 4:12 భక్తులు పేతురులు రాశాడు, మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను. ఆకాశము క్రింద ఇవ్వబడిన ఏ నామములో కూడా మనము రక్షణ పొందలేము. అంటే పిల్లారా, ఇక్కడ చేరువచ్చినటువంటి మనమందరం కూడా ఆ యెహోవా నామములో రక్షించబడిన వారమై ఉన్నాం. ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క సిలువ మరణము ద్వారా మనమందరము కూడా ఆయన కాల్చిన రక్తములో మన పాపములను కూడా కడుక్కొని మనం పరిశుద్ధులుగా నీతిమంతులుగా తెలుపు చేయబడినటువంటి అనుభవం కలిగినటువంటి వారం ఉన్నాం. కాబట్టి అలాంటి వారిని ఏమన్నారు అని అంటే బైబిల్లో ఇది పరిశుద్ధ సంఘము అన్నాడు. ఏమన్నాడండి? అపొస్తలకార్యాలు 20:28 అదే వ్రాయబడింది. అపొస్తలకార్యములు 20:28 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము చాలండి. ఈ సందర్భానికి ఆ మాట చాలు. మనం ఎవరమంట? దేవుడు తన స్వరక్తం, మనలో ఉన్న రక్తం అందరిలో ఒకటే రక్తం ఉంది నాడు. కానీ
పిల్లలారా, మనము వేరే వేరే వాళ్ళకు చెందినటువంటి వారంగా విభాగం చేసుకుంటుంటాం. ఇది చాలా అవమానం దేవునికి. మనమందరం ఎవరు? దేవుని రక్తములో నుంచి కడుగబడి కొనబడి ప్రశస్తమైన వారముగా చేయబడినటువంటి సంఘము అని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి ప్రియమైన వారలారా, మనము చేయవలసిన పని ఏంటంటే అనుదినము అనునిత్యము ఎల్లకాలము ఎల్లప్పుడూ ఆయన నామమును మనం సన్నతిస్తూనే ఉండాలి. దేవుని సన్నతించడం ద్వారా బైబిల్ గ్రంథంలో అనేక విజయాలు సాధించారు రాజులైన వారు. యెహోషాపాత్ రాజుకి విజయం ఎలా వచ్చిందండి? పాటలు పాడుట ద్వారా, గాన ప్రతిగానములు చేయటం ద్వారా, వాయిద్యములు వాయించడం ద్వారా గొప్ప విజయాన్ని పొందాడు. దానికి పూర్వం ప్రార్థన చేశాడు. ఏం చేయాలో తోచని పరిస్థితులు ఏం చేశాడు? అయ్యా నీవే మాకు దిక్కు, నీవు తప్ప మాకు ఆశ్రయం ఎవరూ లేరు. మూడు దేశాల వారు కలిసి వచ్చినప్పుడు ఒకడేం చేయగలడు? దేవుని మీద ఆధారపడ్డాడు. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క దైవ క్రమమును పెట్టమన్నాడు. ఎప్పుడైతే వారు పాటలు పాడటం ఆరంభించారో వచ్చినటువంటి ముగ్గురు శత్రువులు మూడు దేశాలు కూడా ఒకరిలో ఒకరు దెబ్బలాడుకొని వారు వారే పొడుచుకొని చచ్చిపోయారు. అంటే అసలు ఇక దేవుని బిడ్డలు పోరాడవలసిన పని ఉందా? అందుకే కదా దావీదు అన్నాడు, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, మీరు యుద్ధము చేయ పని లేదు అని ఆనాడు. పిల్లల భక్తులు ఎంతగానో దేవుని సన్నిధిలో వారు విజయాలు పొందారు. కారణం ఏంటంటే స్తుతి ఆరాధన. 8వ కీర్తనలో అదే అంటాడు చూడండి, 2వ వచనం, కీర్తన 8వ అధ్యాయం 2వ వచనం, శత్రువులను పగదీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించున చాలండి. ఇక్కడ ఏ మూలమును స్థాపించాడు దుర్గం దేవుడు? స్తుతులు, ప్రైజెస్, వర్షిప్, మనం ఆయన ఆరాధించడం ద్వారా. కాబట్టి పిల్లరా, ఈరోజున ప్రియులో పద్మ తన కుమార్తె చరిష్మా విషయంలో దేవుడిచ్చిన నూతన సంవత్సరం బట్టి వారు ఏం చేస్తున్నారంటే ప్రభువుని స్తుతిస్తూ ఘనపరుస్తూ దేవుని సంగమమున్న మనల్ని కూడా ఆహ్వానించున్నారు. అందుకొరకు రండి, కీర్తన 21వ అధ్యాయము, కీర్తన 21వ అధ్యాయము 3వ వచనం, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. చాలండి, ఈరోజు మరి చరిష్మా తల మీద ఏం పెట్టాడంట దేవుడు? అపరంజి కిరీటం పెట్టాడంట. ఎందుకు అనంటే 4వ వచనం, ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దాన్ని అతనికి అనుగ్రహించున్నావు. అది ఎలాంటి ఆయుష్కాలం అంట? సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి. కాబట్టి పిల్లరా, సంవత్సరం వెంబడి సంవత్సరం మనందరి జీవితాల్లో 2021 చూడడం ఎంతమందికి నిజంగా ఆశ్చర్యంగా ఉంది చెప్పండి? 2021 చూడడం ఎంతమందికి అసలు ఆశలు కోల్పోయిన మన జీవితంలో ఇది ఒక వండర్ఫుల్ థింగ్. ఇది ఒక అద్భుతమైనటువంటి సంవత్సరం ఇది. ఎందుకండి? ఎందుకు చెప్పండి? 20లో మనల్ని వెన్ను వెంటాడిన తెగులు, ఘోరమైనటువంటి వ్యాధి ఏంటి? కరోనా. కరోనా వచ్చిన ఇంకా గణన తగ్గలేదండి చాలామందికి. ఏం తగ్గలేదు? కరోనా వచ్చింది కానీ గణన తగ్గట్లేదు. ఎందుకనంటే తెగుళ్ళను చూస్తున్నాం మనకి భయం పడుతుంది, వ్యాధులు చూస్తున్నప్పుడు భయం పడుతుంది, ప్రమాదాలు అనగా యాక్సిడెంట్ జరిగితే చాలా భయం వేస్తుంది, అమ్మో పోయిన పరిస్థితి అని. పడక మీదకి వెళ్ళిపోయామనుకోండి మరణశయ్య మీద భయం పడుతుంది. కానీ సదాకాలం నిలిచే దేవుడు అంటే భయం లేదు మనిషి, దేవునికి భయపడట్లేదు. తెగుళ్ళకి, వ్యాధులకి, పరిస్థితులకి, అప్పులకి, వీటికే భయపడుతున్నారు. కానీ దేవుడు తన యందు భయభక్తులు గలవారిని ఆయన ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. పిన్నలనేమి, పెద్దలనేమి, తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించి. ఆయన ఎలాగ ఆశీర్వదిస్తాడు? ఆయన ఎక్కడి నుంచి ఆశీర్వదిస్తాడు? 128వ కీర్తన ప్రకారం సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు. కాబట్టి ఇక్కడ కూడా శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు తీసుకొచ్చాడు దేవుడు ఈ రోజున. ఎవరికి? ఎన్నో సంవత్సరం వచ్చిందమ్మా, 18 కంప్లీట్,
18 సంవత్సరాలు దేవుడు కాపాడుతాడు. 18 × 365 వేయండి, 18 × 365 ఎన్ని రోజులు? బీటెక్ స్టూడెంట్ చెప్పాలి, ఎన్ని రోజులు దేవుడు కాపాడుతున్నాడు మనల్ని? అసలు ఇప్పుడు ఇప్పుడు ఆలోచిస్తామా? సంవత్సరం వెళ్ళిపోయింది బ్రదర్, సంవత్సరం వెళ్ళిపోయింది, దేవుడు సంవత్సరం అంతా కాపాడాడని చెప్పేసి వాచ్మెన్ సర్వీస్లో ఒప్పుకోలు, ఆరాధన, బల్ల, వాగ్దానాలు, సంతోషం, ప్రేమవిందు, చక్కగా సంతృప్తిగా ఉంటాం. కానీ ఒక రోజు విలువ ఎంత? 24 అవర్స్ కదా, 24 గంటలు. మనం ఒక గంట నా అంతటి నేను బ్రతకగలను అని ఎప్పుడైనా అనుకోగలం? మనం నా ఇష్టం, ఈ గంట నా ఇష్టం, నేను నా అంత నేను బతుకుతాను, దేవుడు లేకుండా అని ఎవరిని అనగలరా? ఎవరి తరం కా. ఎందుకనంటే ఆయన ప్రతి నిమిషం ఏం చేస్తున్నాడు? మనల్ని కాపాడుతున్నాడు. యెషయా గ్రంథం 27వ అధ్యాయం దేవుని కాపుదల మనపై ఎలా ఉందో చూద్దాం. 3వ వచనం, యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నానబ్బా. దేవుని కాపుదల, ఆగుదాం ఇప్పుడు ఒకసారి ఆగుదాం, దేవుని కాపుదల మనపై ఎంత తీక్షణంగా ఉందండి, ఎంత జాగ్రత్తగా చూస్తున్నాడు అని కీన్ అబ్జర్వేషన్. దేవుని యొక్క భద్రత మనపై చూడండి. యెహోవా అను నేను దానిని కాపు చేయచ్చు. మనం కాపాడితే లేక మనం కాపలాగాస్తే మన కళ్ళ ముందున్నా కూడా పోతాయి ఒక్కొక్కసారి. ఏంటంటే నిద్రపోయామో తెలియదు, ఏ మాటలో పడిపోయామో తెలియదు, ఏ ఫోన్ పట్టుకొని ఎలాగ వెళ్ళిపోయామో తెలియదు, ఏ ఆలోచన మనకు తెలియదు. మనం దివారాత్రుల్లో కాచినా కానీ కొన్ని పోతానే ఉంటాయి. అసలు మనం కాయగలమంటారా? ఒక రాత్రి నిద్ర లేకుండా ఉన్నారు ఇక్కడ, ఒక రాత్రి కనీసం గంటనే పడుకోకుండా ఒక సంవత్సరంలో. ప్రతి వారికి ఏం కావాలి? నిద్ర కావాలి. రాత్రి వచ్చిందంటే ఏం చేయాలి? మనం నిద్రపోవాలి. మనం నిద్రపోకపోతే మనకి ఆరోగ్యం లేదు. ఆరోగ్యం ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. మళ్ళీ దేవుని మీద ఆధారపడతాం ఆరోగ్యం లేకపోతే. బ్రదర్ ప్రార్థన చేయండి, ఆరోగ్యం బాగలేదు. ఈ రోజుల్లో ఆరోగ్యం బాగోపోవటం అంటే అసలు అర్థమే లేదు. దానికి ఒక విలువ కానీ విలువలు లేవు. అందరికీ బాగుంటలేదు. అంటే దీన్ని బట్టి మన బైబిల్లో ఒక మాట గుర్తు చేసుకోవచ్చు, ఏ భేదం లేదు, అందరూ ఆరోగ్యం పాడు చేసుకొని ఉన్నారు. ఏ భేదం లేదు, అందరూ ఆరోగ్యం పాడు చేసుకొని అల్లకల్లోలు పడుతున్నారని చెప్పచ్చు. పౌలనాడు అందుకే వ్రాసాడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. ఎందుకు ఆరోగ్యం బాగలేదంటే పాపం చేసినారు. ఏంటి పాపం? ఘోరమైనటువంటి పనులే కాదు పాపం, ఆజ్ఞ అతిక్రమించటమే పాపం కదా. ఆ పాపం ద్వారా ఆజ్ఞ అతిక్రమించాం మనం. 2020లో ఎన్నిసార్లు తప్పిపోయామో, ఎన్నిసార్లు ఆయన మాటను పెడజేవుని పెట్టామో, ఎంతకాలం ఆయన ఏడిపించామో. పిల్లరా, నేను నీ జీవితంలో దేవుడు ఒకరోజు ఒక సంవత్సరంగా దేవుని దృష్టిలో ఎలా ఉంటుందండి? ఒక దినం 1000 సంవత్సరాలు. ఒక దినం ఎంత? 1000 సంవత్సరాలు అండి. పితృభ్రతులు రాశాడు కదా, ఒక దినము 1000 సంవత్సరముల వలె ఉంది ఆయన దృష్టిలో. మరి అన్ని సంవత్సరాలు దేవుడు కాపాడుతున్నాడు, అన్ని దినాలు కాపాడుతున్నాడు. మనం ఆయనకి ఏం చేస్తున్నాం? సన్నతించటమే మనకు చాలా కష్టమైపోతుంది. అందరం కలిసి దేవునామమును గంభీరంగా ఎలుగెత్తి పాడాలంటే మనకి నోరు లేగదు. పిల్లరా, ఈ యొక్క మధ్యాహ్న వేళలో దేవుని కాపుదల అన్నాడు, ప్రతి నిమిషమున నేను దానికి నీరు. ఏ తల్లిదండ్రులైనా, ఏ పేరెంట్స్ అయినా వారి పిల్లల్ని ప్రతి నిమిషం కాపలా కాస్తారా? ప్రతి నిమిషం. ఎవరి వల్ల? ఎవరి వల్ల కాదు, కానీ నీ దేవుడు నా దేవుడు ఆయన చేస్తున్న అద్భుతమైనటువంటి కార్యం ఏంటంటే ప్రతి నిమిషమన చరిష్మాన దేవుడు ప్రతి నిమిషం కూడా కాపాడుతున్నాడు. కాబట్టి పిల్లారా, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఆ యొక్క మరి ఆ బిడ్డ తల మీదకి అపరంజి కిరీటం. ఎందుకంటే కిరీటం అనేది సంవత్సరముతో పోల్చబడింది. కీర్తన 65:11 ఏమన్నాడు? సంవత్సరమును నీ దయా కిరీటం. సంవత్సరమును దయా కిరీటం అంటే దేవుడి యొక్క ఆశీర్వాదము ఆయన మన తల మీద ఉంచి ఆయన దయను మనపై చూపించి కాపాడుతూ ఉన్నాడు. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింప చేసి ఉన్నావు. ఎస్తేరు తల మీద ఏం పెట్టారంట? బైబిల్లో ఉన్న ఎస్తేరు తల మీద ఏముంది?
ఎప్పుడు పెట్టాడు ఆ కిరీటం? రాజు యొక్క దయాదాక్షిణ్యములు పొందింది ఎవరు? ఎస్తేరు. రాజు యొక్క దయా దాక్షిణ్యమును పొందటానికి తాను అర్హురాలుగా చేయబడింది. కారణం, తన స్వంత మార్గంలో వెళ్ళలేదు, దైవికమైన పద్ధతిలో వెళ్ళింది, దైవ ఆలోచన ప్రకారంగా వెళ్ళింది. ఈ లోకములో మనుషులు మరి శృంగారించుకున్నట్టుగా ఆమె శృంగారించుకోలేదు, ఏవి పెడితో పెట్టుకోలేదు, విస్తారంగా ధరించుకొని వెళ్ళలేదు. రాజు ముందుకెళ్ళినప్పుడు అక్కడ ఒక నాయకుడు ఉన్నాడంట. ఆ నాయకుడు ఏమైతే చెప్పాడో, అమ్మ ఇలా ఉండాలి అని అంటే అవే పెట్టుకుందంట. ఎక్స్ట్రాస్, నో ఎక్స్ట్రాస్ ఇక్కడ ఇస్తేరికి. అందుకని రాజుకు చాలా ఇష్టమైంది. అందుకొరకే ఇప్పుడు కొంతమంది ఎంత ఎక్కువ ధరించుకున్నా కూడా చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది. సింప్లిసిటీగా ఉండాలి దేవుని బిడ్డలైన వారు. ఇస్తేరు దయా దాక్షిణ్యములు రాజు చేత పొందిన తర్వాత ఇప్పుడు ఆ వస్తీ మీద ఉన్న కిరీటం ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు ఎస్తేరు తలపైకి వచ్చింది. అలాగే ఈనాడు దయా దాక్షిణ్యములతో ప్రభు మనలను ఆదరిస్తున్నాడు. 103వ కీర్తనలో దేవుడు ఎలాంటి వాడంట? 103వ కీర్తన 8వ వచనం, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. దేవుడు సంవత్సరం తర్వాత సంవత్సరం ఇవ్వాలన్నా, ఒక రోజు వెంబడి ఒక రోజు ఇవ్వాలన్నా, ఆయన ప్రతి నిమిషం మనను కాపాడబడాలన్నా ఆయన ఎలాంటి వాడు? దయాదాక్షిణ్య పూర్ణుడు. ఆయన నోట నుండి కూడా దయగల మాటలే వచ్చినాయి అంటండి. యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడారు? ఎక్కడైనా ఆయన మాటలు మించి ఏమైనా మాట్లాడారా? పద్ధతికి మించి ఆయన నోట ఏ మాట? దయ, జాలి తప్ప, ప్రేమతో తప్ప మిగతా క్రూరమైన మాటలు ఏనాడు యేసయ్య మాట్లాడలేదు. కానీ ఆయన ఏం చేశారంటే క్రూర సిలువను ఎక్కించారు, అన్యాయపు తీర్పును ఆయనకిచ్చారు. న్యాయవంతుడు ఆయన, న్యాయవంతుడైన దేవుడు, కానీ అన్యాయపు తీర్పు ఎందుకు పొందాడు? మనల్ని బట్టి చేసింది మనం పొందింది ఆయన. ఇంకా మన కళ్ళు తెరవట్లేదు, మనకింకా మనసులో అసలు ఏమనిపించట్లేదు, విరిగిన మనసు ఇంకా రావట్లేదు మనకి. కారణం పిల్లరా, ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుందంటే మనకి గ్రుడ్డితనాన్ని తీసుకుని వచ్చి అలాగే ఉంచుతుంది. ఇంకా పోనివట్లేదు, ఆ పొరలు పోవట్లేదు మనకి. కానీ పిల్లరా, ఆయన దయను, ఆయన దాక్షిణ్యమును మనం వర్ణించలేం. ఆయన కృపా సమృద్ధి గలవాడంట. కాబట్టి శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఆయన మనలను ఎదుర్కొంటున్నాడు. అలాగే అపరంజి కిరీటము పెట్టాడు. అలాగే సదాకాలము నిలుచు దీర్ఘాయువును. సామెత గ్రంథం చూడండి, సామెతలు 9వ అధ్యాయము 11వ వచనం, సామెతలు 9:11, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరములో అధికములగును. జీవించే సంవత్సరాలు 18 సంవత్సరాలు నుండి 19వ సంవత్సరంలోనికి వస్తుందని, గ్యారంటీగా వస్తుందని ఎవరు చెప్పగలరు చెప్పండి? తల్లిగారు చెప్పగలదా? వాళ్ళ తల్లి చెప్తుందా? కేవలము ఆయనిస్తే తప్ప. ఎవరి వల్ల మనకుంది దీర్ఘాయువు? కరోనా వచ్చుకొని లక్షమే చనిపోయారు, మనము నిలుచున్నాం ఆయన కృప. ఎవరి వలన ఇదంతా? ప్రభువా నీ దయ వలన, ప్రభువా నీ ఉద్దేశం నా ఎడల ఎంత అధికమైందో. ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ప్రభు కరోనా రాకుండా నువ్వు నన్ను ఎందుకు కాపాడు? ఒకవేళ వచ్చినా నాలో నుండి ఎందుకు తప్పించు? అసలు నీ ఉద్దేశం ఏంటి? నేను నీ గురించి ఏం చేయాలి? నీ వల్లే బ్రతుకున్నాను ప్రభువా, ఇది నిజమే. ప్రార్థన చేస్తాం, ఒట్టొట్టి ప్రార్థన చేస్తామండి మనం. ఒట్టొట్టి ప్రార్థనలు అంటే మాటలు ఎన్నైనా చెప్తాం, క్రియారూపకంగా చేయాలంటే పాస్టర్ గారు అది ప్రార్థన అండి. అదేంటి? అది ప్రార్థన, అది ఆరాధన అండి. ఆరాధనలో ఎంత డౌన్కి వెళ్ళిపోతామో, కానీ నిజ జీవితంలో నిజంగా అంత వినయం, అంత హంబుల్నెస్, అంత తగ్గింపు ఉంటుందా అని అంటే మన జీవితాల్లో కనపడదు. శరీరం కనపడద్దు తర్వాత, ఆరాధన తర్వాత. ఆరాధనలో మాత్రం చాలా స్పిరిచువల్ డెప్త్కి వెళ్ళిపోతాం. కానీ బైబిల్ కోరేది అది కాదు. నీవు నేను కూడా నిజ జీవితంలోనే కానీ, ఆత్మీయ జీవితంలోనే కానీ, ప్రార్థనలో కానీ, బయట కానీ
ఎక్కడైనా దేవునికి సంబంధించినటువంటి పోలికగా మనం ఉండాలి. క్రీస్తు యొక్క అడుగు జాడలు ఆయన మాదిరి మనము అనుసరించి నడవాలి. ఎవరు తగ్గించబడతారో వారు హెచ్చించుకుబడతారు. అనగా ఎవరికి వారు తగ్గించుకుంటే ఏమవుతారంట, దేవుని చేత హెచ్చించబడతారు. కాబట్టి తన్ను తాను తగ్గించుకునేవాడు అని చెప్పాడు బైబిల్లో. కాబట్టి ప్రియులారా, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరములు అధికములగును. అధికములగును ఎవరు కూడా చనిపోవాలి అని అనుకోరు. చనిపోవాలనుకున్నది ఎవరు ఎవరు? దేవుని ఎరగని వారు. దేవుని ఎరగని వారే, ఎందుకంటే సాతాను వారికి దూతగా ఉంటాడు. సాతాను వారికి ఏజెంట్గా ఉండి నడిపిస్తూ ఉంటాడు, లీడర్గా ఉండి. సాతానికి ఎవరు కావాలి? సాతాను ఉద్దేశం ఏంటి అసలు? సాతాను యొక్క కాంపిటీషన్ ఏంటి చెప్పండి దేవునితో? లేదంటే ముందు దేవునితో కాంపిటీషన్ ఏంటి అసలు? దేవుని ఉద్దేశం ఏంటి? ప్రతి ఒక్కరూ ఆయనతో పాటు పరలోక రాజ్యంలో ఉండాలి. నా బిడ్డలు నా దగ్గర రావాలి. ఏమన్నా కానివ్వండి, కొన్ని వేల లక్షల సంవత్సరాలు అయింది నేను ఆదాము సృజించి. ఆనాటి నుంచి మనుషులందరూ కూడా నా వైపు మరల రావాలి. క్రీస్తుని పంపించాను నా కుమారుణ్ణి కడపటి ఆదాముగా. ఆయన సిలువలో బలియాగం చేశాడు, మరలా నా బిడ్డలు నాకు ఇస్తాడు, నాకు ఇచ్చాడు. వీళ్ళంతా ఎక్కడ రావాలి? నా దగ్గరికి రావాలి, నాతో ఉండాలని చెప్పేసి ఏమి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అదే సమయంలో లూసిఫర్ ఏమనుకున్నాడు? లేదు లేదు, అందరూ నా రాజ్యంలోనికి వచ్చాయా, నరకంలో ఉండాలి అందరూ. నేను ఎక్కడున్నానో పాతాళంలో, అందరు ఎక్కడ రావాలి? అసలు అక్కడికి వెళ్ళటం ఏంటి? అసలు వాడు అక్కడ పరలోకంలోనే కదా హెచ్చించుకొని గర్వించాడు. నేనే దేవుణ్ణి అయిపోవాలనుకున్నాడు, నేనే ఆ సింహాసనం ఎక్కాలనుకున్నాడు, నేను ఇంకా పైకి వెళ్ళిపోవాలనుకున్నాడు. ఎంత పైకి వెళ్ళిపోవాలనుకున్నాడు సాతాను, అంతగా త్రొక్కబడ్డాడు పాతాళానికి, దిగువ భాగానికి. కడపిల్లరా, సాతాను కోరిక ఏంటంటే నరకాన్ని తీసుకెళ్ళిపోవాలి, నాకు అనుచరులు ఉండాలనుకొని చావును కోరతాడు. కానీ దేవుడు బ్రతుకును కోరేవాడు. మనం జీవించే సంవత్సరాలు అధికము అవ్వాలంట. అసలు అధికం ప్రభా, నేను బ్రతికితే చాలు, నీ ఇంట్లో నీ సన్నిధిలో నేను బ్రతికితే చాలు. ఆ రీతిగా దేవుని ద్వారా మనం పొందినటువంటి మేలులు మహోపకారాల గురించి మనం ఏమైనా వర్ణించగలం. రండి, దేవుని వాక్యంలో చివరిగా ఒక మాట గుర్తు చేస్తాను. పరమగీతం 8వ అధ్యాయం. ఇప్పటి వరకు బర్త్డే గురించి, పాప గురించి దేవుని వాక్యం ధ్యానించాం, ఆయన చేసిన మేలు మహోపకారాలు. 8వ అధ్యాయం 5వ వచనం. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది యవతే, జల్దరు వృక్షం క్రింద నేను నిన్ను లేపితిని, అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగిను. నిన్ను కనిన తల్లి అచ్చటనే ప్రసవ వేదన పడిన చాలండి. ఇక్కడ సంఘం గురించి ఈ యొక్క గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. తన ప్రియుని మీద ఆనుకొని, ఎవరా ప్రియుడు? ప్రభు యేసుక్రీస్తు వారు. అరణ్య మార్గం వచ్చింది ఎవరంట? సంఘం. సంఘము అరణ్య మార్గమున వస్తుంది. ఎందుకనంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాంటి త్రోవల్లో వెళ్ళారండి, సిలువ మోసుకొని? నునుపైన రాళ్ళు కాదు, రాజవీధులు కాదు, కఠినమైనటువంటి స్థలములలో, ముండ్ల కంపలలో, అరణ్య మార్గంలో ఆయన మన కొరకై బరువు సిలువను మోసాడు. సిలువను మోసి మనకు ఆ రక్షణ తీసుకుని వచ్చాడు. ఆ రక్షణ ద్వారా సంఘం అనేది ఏర్పరచబడింది. కాబట్టి పిల్లారా, తన ప్రియుని మీద ఆనుకొని. ఇప్పుడు సంఘము ఎవరి మీద ఆనుకోవాలి? నిజంగా మనం యేసయ్య మీద ఆనుకొని ఉంటే మనం ధన్యులం. మనం ఆయన మీద ఆనుకోకుండా మరి ఇంకా ఈ లోకం మీద కనుక ఆనుకుంటే మనకేమి లేదు. ఇక్కడ సంఘం ఎక్కడి నుంచి వస్తుందని చెప్పాడు తెలుసా? ఆ సంఘం మరి నూతన యెరూషలేముగా పరలోకము నుండి దిగి వచ్చుచున్నటువంటి సంఘమునకు సాదృశ్యంగా ఉంది. ప్రియుని మీద ఆనుకొని అని అంటే, నీవు
నీ స్వంత వారి మీద ఆనుకుంటే నీకు భయం ఉంటుందా? ఉంటుందండి. భార్య భర్త మీద ఆనుకుందనుకో భయం ఉంటుందా? ఒక చెల్లి అక్క మీద ఆనుకుందనుకో భయం ఉంటుందా? తమ్ముడు అన్నయ్య మీద ఆనుకుంటే ఎంత శత్రువు వచ్చినా ఎలాంటి వాడు వచ్చినా? పిల్లలు తల్లిదండ్రుల మీద ఆనుకొని ఉంటే ఎలాంటి భయం ఆందోళనలే ఎలాంటి శత్రువు వచ్చినా? అలాగే ఒక ఉద్యోగి తన బాధ్యతల మీద ఆనుకొని ఉంటే అతనికి ఎటువంటి ఆపద వాటిల్లదు, ధైర్యం. అలాగనే పరలోకము నుండి దిగువచ్చుచున్న సంగమునకు సాదృశ్యంగా మనం ఉన్నాం. మనం ఆయన మీద ఆనుకున్నప్పుడే యెషయా గ్రంథము 26:3 చదవండి. యెషయా 26:3 చదవండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఎలయనగా అతడు నీయందు విశ్వాసం. సంఘం ఎవరిని విశ్వాసం ఉంచాలి? కానీ ఈనాటి సంఘం ఎవరి మీద ఆనుకుంటుందో, ఈనాటి సంఘం ఎవరిపై విశ్వాసం ఉంచుతున్నారో, సంఘమైన మనం ఈనాడు ఎవరి మీద మన నమ్మకం ఉంటుందండి? మనుషుల మీద, గొప్ప గొప్ప వారి మీద? సంఘంలో ఈనాడు ఎన్నెన్నో కల్లోలాలు వచ్చేసినాయి. కారణం చివరి దినాలు అంతే. కొరింతీయులు ఆనాడే వచ్చినాయి. 2021 అనగా క్రీస్తు పుట్టి యొక్క 2000 తర్వాత. ఇంకా మనం రాకడకు అది సమీపం అవుతున్నాం గనక సంఘంలో శత్రువైనటువంటి వాడు చిచ్చు పెడతా ఉన్నాడు. కానీ మనం ఆయనపై ఆనుకుంటే మనకి ఎటువంటి వేదన బాధలు లేవు. అందుకొరకే జల్దరు వృక్షము క్రింద నేను నిన్ను లేపితిని అన్నాడు. జల్దరు వృక్షము క్రింద నేను నిన్ను లేపితిని అనగా మనం పాపశాపాలతో పడి చెడిపోయినప్పుడు, మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన పరిస్థితులు ఉన్నప్పుడు మనల్ని ఏం చేశాడంట? లేపాడు. వచ్చి లేపాడు. ఆయన లేపిన తర్వాతే మనకు నూతన జన్మ అనుభవాన్ని ఇచ్చాడు. అందుకొరకు అక్కడ ఏమన్నాడు చూడండి, అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగిన సంఘమే మనలను కన్నది. ఈనాడు ఒక ఆత్మ రక్షించబడాలని కారణం ఎవరండి భూమి మీద? సంఘమే. సంఘమే పనిచేయాలి, సంఘమే కనాలి. ఆ వేదన ఎలాంటిదంట? ప్రసవ వేదన ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. అంటే పెళ్ళైన వాళ్ళకి తెలుసు, పెళ్లి కాని వాళ్ళకి తెలుసా? పెళ్ళైన వాళ్ళకి ఏం తెలుస్తుందండి? ప్రసవ వేదన ఎంత కష్టం అమ్మ. దీనికంటే నేను చనిపోవటం మీరు అనుకుంటారు కొంతమంది. అంత కష్టతరంగా ఉంటుంది. ఒక ఆత్మ రక్షించబడాలంటే ప్రసవ వేదన లాంటి వేదన, ప్రసవ వేదన లాంటి ప్రార్థన ఉండాలి, ప్రసవ వేదన లాంటి భారం ఉండాలి. నిజమైన భారం ఈనాడు ఎవరికన్నా ఉందంటే నమ్మటానికి అవకాశాలు లేవండి. అక్క వెళ్దామా అంటే సరే అక్క వెళ్దాం అంటారు అంతే. అన్న చేద్దామా? చేద్దామని అంటారు. కానీ హృదయ అంతర్భాగంలో పుట్టుకొచ్చినటువంటి ఆశలు ఈనాడు లయమైపోయాయి. పిల్లరా అరించిపోయాయి. పూర్వకాలం అలా లేదు సంఘం. ఆసక్తి అత్యాసక్తితో ప్రార్థించారంట కదా అపోస్తలుల 5 పేతురు చెరసాల్లో ఉంటే. సాధారణ మనం అనుకోండి మన తాలూకు ఎవరో జైల్లో ఉన్నారు, చెరసాల్లో ఉన్నారు, రిమాండ్ పంపించారు, మనం ఏం చేస్తాం? వెళ్ళి ప్రార్థన చేస్తాం గదిలో. చెప్పండి ఏం చేస్తారు చెప్పండి. వెంటనే లాయర్ దగ్గరికి వెళ్తాం. జామీన్ కావాలి, ష్యూరిటీస్ కావాలండి, అది ఇదిగా గ్రామ సర్పంచ్ దగ్గరికి వెళ్తాం. రాయండి మా ఓడి మీకు తెలుసు కదా, మీరు ఇస్తే కానీ అక్కడ లాయర్ ఓడు. కోర్టుకి వెళ్తాం, అప్లై చేస్తాం, బెయిల్కి అప్లై చేస్తాం. కానీ ఆనాటి క్రైస్తవులు చేసినటువంటి కార్యం ఏంటంటే ప్రార్థన చేశారు. ప్రేయర్ ప్రేయర్ ప్రేయర్. బిల్లీ గ్రాహం గారు ఆయన సాక్ష్యంలో అంటాడు, అసలు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, నా జీవితం అమ్మాయి అయ్యా మీరు ఇంతగా గొప్ప సువార్థికుడిగా పేరు పొందారు ప్రపంచం మొత్తంలో, అన్ని దేశాలు తిరిగారు, సుమారు 250 తిరిగాడు ఆయన సువార్త. కొని 1,000,000,000,000 మందికి అందించాడు వాక్యం సువార్తని. ఇంత పేరు ప్రఖ్యాత గాంచినటువంటి దానికి కారణం ఏంటంటే ఆయన అన్నాడంట, ఓన్లీ ప్రేయర్ అన్నాడంట, మరలా ప్రేయర్ అన్నాడంట 3 ప్రేయర్ 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 అంట. ప్రార్థన తప్ప మరొకటి ఏమీ కాదు. కాబట్టి ప్రిల్లారా, నిజంగా మన జీవితాల్లో ఆయన మీద ఆనుకోవటమే ప్రార్థన. ఆయన మీద ఆనుకుంటే మనకు దేవుడిచ్చే గొప్ప ఫలం. అందుకొరకే ఇక్కడ మనం చూడండి, ఇక్కడ
ఆరో వచనం. మాది కాదు, పరమగీతం 8:6. ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. చాలు, ప్రేమ మరణమంత బలమైనది. కాబట్టి ఇప్పుడు ఇప్పటికీ కూడా కొన్ని దశాబ్దాలు, కొన్ని వేల సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా మనం యేసయ్యలోని ప్రేమ గురించి మాట్లాడకుండా కారణం ఏంటి? ప్రేమకున్నటువంటి బలం అలాంటిది. మనం ఒక వ్యక్తిని ఆకర్షించాలి, ఒక వ్యక్తిని రక్షణలోకి తీసుకురావాలంటే మూల కారణం ఏమై ఉంటుంది చెప్పండి? ఏం చేయాలి మనం? ఏం చేయాలి? ఇలాగ ఒక ఆయన అన్నాడంట, ఆయన రక్షణ పొందాక సేవకులు చెప్పారంట, అయ్యాక నువ్వు రక్షణ పొందిన తర్వాత నువ్వు కూడా సువార్త చేయాలని. వెళ్ళేసి, ఏరే నువ్వు రక్షణ పొందా లేదా నువ్వు నరకాన్ని పోతావు అన్నాడంట కొత్తగా. అదే ఫస్ట్ మాట అంట. వెంటనే ఎరగబాదాడంట ఆయన. ఆయన ఎవరో కదా, మంజిత్ పాల్ గారు. విజయవాడ ఏం చేశాడంటే రక్షణ పొందిన వెంటనే షాప్కి వెళ్ళి ఏమన్నాడు, ఒరే నువ్వు వేసుకోవు నమ్ముకో లేదా నరకాన్ని పోతావు అన్నాడంట. వాడు ఊరుకుంటాడా? మా భక్తి ఏం గాను, మా పరిస్థితులు ఏం గాను, ఏనాటి నుంచి మా తల్లిదండ్రులు చేసిన మొక్కుబళ్ళు ఏం గాను. వీడి మీద వెంటనే కోపం వచ్చి కొట్టాడు. ప్రేమతో పలికాడు అంటారా మాట? లోపల రోషం ఉంది, ఆసక్తి ఉంది, కానీ ఏమలేదు, ప్రేమను పైకి చూపించలేకపోయాడు. ప్రేమ అనేది చాలా అవసరం. ప్రేమ ఈనాటికి ఆ ప్రేమ చావలేదు. ఈనాటికి ఆ ప్రేమలో వ్యత్యాసం లేదు. ఆ ప్రేమలో ఎటువంటి పక్షపాతం లేదు. అలాంటి ప్రేమతో యేసుక్రీస్తు ప్రభువారు జల్దరు వృక్షం క్రింద పడి ఉన్న మనల్ని లేపాడు, రక్షించాడు, సంగముగా చేశాడు. ఆయన మీద ఆనుకొని పరలోకం నుండి దిగి వస్తున్నటువంటి మరలా తిరిగి యేసు ప్రభు రాకడ వస్తుంటుండగా సంఘం ఎత్తబడులాగున మనం ఆయనను ఆకర్షించుకోబడిన వారమై ఆయనతో యుగయుగాలు ఆయన రాజ్యంలో ఉండులాగున పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఈ సమయంలో మరి ఇద్దరు సహోదరులు ప్రభుని ఆరాధించాలి. దేవుడు ఈ కుటుంబాన్ని చేస్తూ వచ్చిన మేలులను బట్టి, అలాగే ఈరోజు చరిష్మా జీవితంలో కూడా నూతన సంవత్సరం వచ్చిందాన్ని బట్టి ప్రభుని కొనియాడతారు ఇద్దరు సహోదరులు. ఆరాధించు. వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను దేవా. బిడ్డ చరిష్మాని బట్టి వందనములు ప్రభువా. ఇంతవరకు మీరు కాచి కాపాడిన విధానం బట్టి వందనములు చెల్లించుకుంటున్నాను దేవా. అలాగే ప్రభు ఈ కుటుంబం పట్ల ఇంతవరకు మీరు చేసిన మేళ్ళు ఉపకారములు బట్టి వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభు ఇక ముందు కూడా వారు తండ్రి మీ యొక్క మార్గంలో ప్రభు బిడ్డలకి తోడుగా ఉంచవలసిందిగా మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి.
వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను దేవా. అలాగే ఇంతవరకు చదువుకున్న లేఖనాల్లో అయితే ప్రభువ మీ తండ్రి మా కొరకు చెల్లించిన క్రైదనమును బట్టి వందనములు దేవా. మా సంఘం కొరకు ప్రభువ తండ్రి మీరు సిలువలో చెల్లించిన క్రైదనము కొరకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను దేవా. ప్రభువ మేము తండ్రి సంఘముగా మిమ్మల్ని ఎదుర్కోవటానికి మీ కృపను కోరుకుంటున్నాను తండ్రి. వందనములు స్తోత్రములు ప్రభువ. అలాగే తండ్రి దావీదు మహారాజు తండ్రి ఏ విధంగా మిమ్మల్ని స్తుతించాడో, యెహోవా నా ప్రాణమా యెహోవాను సన్నతించము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరువకుమని ప్రభువ దావీదు మహారాజు మిమ్మల్ని తండ్రి స్తుతించినట్లుగా ఈ సమయంలో ప్రభువ మేము కూడా స్తుతించడానికి మీరు చూపిన ప్రభువ కుటుంబం పట్ల ఇంతవరకు మీరు చేసిన కార్యములను బట్టి తండ్రి మీరు చూపిన కృప అంతటిని బట్టి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను దేవా. మేము కూడా రావటానికి ప్రభువ మీరు చూపిన కృపను బట్టి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ గంతా కీర్తి మహిమ మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ఆరాధించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మరి తనతోటి సహోదరులు సహోదరుల్ని పిలిచి ప్రభువ వారి స్వగృహంలో ఈ కార్యములు ఏర్పరచడంలో చేసిన సహాయమును బట్టి నీకు స్తోత్రం తండ్రి. ప్రభా వారినైనా నీవు చేసినటువంటి మేలును బట్టి ప్రభా నీ నామాన్ని బట్టి స్తుతించి గణపరిచి మహిమపరచినట్లుగా మరి వారితో పాటు మేము కూడా పాలు పొందేటువంటి రీతిగా ఆయన మమ్మలను ఈ స్థలంలోకి పిలిపించి ఏర్పాటు చేసిన దాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. నా ప్రభా ఆ బిడ్డకు తగినటువంటి రీతిగా నువ్వు అనుగ్రహించినటువంటి ఆ యొక్క భాగ్యమును బట్టి నీకు వేల స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా ఆమెకు తగినటువంటి జ్ఞానమును నాయన ఆరోగ్యాన్ని ఆయుష్కాలమును పెంపొందించడంలో నీ సహాయం చేయమని పెడుకుంటున్నాను తండ్రి. ప్రభా ఆ కుటుంబాన్ని దీవించండి ఆదరించండి ప్రభా. సాతాను యొక్క కీడు నుండి మేలు తప్పించి మేలు దయచేటిలో నీ కృప చూపించండి ప్రభా. ఆమెకు ఆ కుటుంబాన్ని ఆదరించమని వేడుకుంటున్నాను తండ్రి. నా ప్రభా నువ్వు చేసిన మేలును బట్టి నీకు వేల స్తోత్రం చెల్లించుకుంటూ నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన మా రక్షకుడు మూచుకుంటే ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. గతించిన సంవత్సరం అంత ఎంతగా నీ కృపలో భద్రపరిచి ప్రభు మరొక నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని మాకు ధరింపు చేసిన దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. నేను ఇదిగో తండ్రి నిబిడను ప్రేమించి కుటుంబాన్ని ప్రేమించి ప్రభు ఈ నూతన సంవత్సరంలో ప్రభు మొదటి నెల యాగరు దినాల్లో ప్రభు బిడ్డ కుటుంబంలో ప్రభు మీరు ఏర్పాటు చేసిన కూడికిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఎందుకు బిడ్డల పక్షంగా మీరు చేసిన అపారమైన మేలును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సమయంలో తండ్రి నేను ఇదిగో చరిష్మాను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. నేను బిడ్డను ప్రేమించి మరొక నూతన సంవత్సరం అనేది ఆ కిరీటాన్ని బిడ్డకి ఇచ్చారు అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. నేను ఇదిగో తండ్రి బిడ్డ ప్రభు ఆలోచనలు తలంపులు సమస్తమును విరిగిన దేవుడు కనుక ప్రభు. ఇదిగో నేను బిడ్డ కాలేజ్ విషయంలో బిడ్డకి ఏది మంచిది ప్రభు నేను ఏది మీ చిత్తమో బిడ్డ పక్షంగా తండ్రి ఒక మంచి కాలేజీని మీరే సిద్ధపరచు ప్రభు. నాయన తండ్రి బిడ్డ సంవత్సరం అంతట్లో కూడా మీరే తోడుగా ఉండి ప్రభు ఎక్కడున్నప్పటికీ నీ నామానికి మహిమకరంగా ప్రభు నాయన ఇదిగో తండ్రి నాయన బిడ్డ ప్రభు నాయన యవన బిడ్డ ప్రభు నాయన తండ్రి బిడ్డ పరిశుద్ధమైన ప్రభు జీవించగలడానికి మీరు కృప చూపించు ప్రభు. అన్ని వేళల్లో బిడ్డకు మీరే తోడు ఉండి మీరే సహాయం చేయమని కుటుంబ పక్షంగా అలాగే తండ్రి దీనిలోమైన మా కుటుంబాల్లో కూడా నువ్వు చేసిన అపారమైన మేలును బట్టి ప్రభు నాయన ప్రత్యేకంగా మా కొరకు నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి యాగాన్ని బట్టి ప్రభు నీకేమిచ్చి మేము రుణాన్ని తీర్చలేము కానీ ప్రభు దీని రాళ్ళని నా స్తుతి ఆరాధన ప్రభు నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.